చివరి ఏడాదిలో రైతులను మభ్యపెడుతున్న టీఆర్ఎస్ నేతలకు ప్రధాని మోడీని విమర్శించే హక్కు లేదన్నారు రాష్ట బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. మోడీ ప్రకటించిన మద్దతు ధరలతో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైంది అంటున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్తో మా వరంగల్ ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. వరికి మద్దతు ధర పెంచడం మీద కేంద్ర ప్రభుత్వం దాదాపు 14 పంటలకు మద్దతు ధర పెంచింది. అయితే దీని మీద టీఆర్ఎస్ నేతలు అందరూ విమర్శించడం జరుగుతుంది. దీని మీద బీజేపీ లక్ష్మణ్ గారు ఏమంటారు? ఈరోజు జరిగే సభలో ఏ నాయకులు పాల్గొంటారో అని అడిగి తెలుసుకున్నాం సార్, చెప్పండి. మద్దతు ధర పెరగడం వల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అని టీఆర్ఎస్ నేతలు అందరూ కూడా విమర్శిస్తున్నారు. 4 సంవత్సరాలు మీరు రైతులు పట్టించుకోకుండా 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సోయలేదు మీకు. ఇవాళ ఒక్క రూపాయి ప్రతి పంట మీద బోనస్ పెంచకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడుగా ఇవాళ పరిగణిస్తూ వారు మద్దతు ధర ప్రకటిస్తే పంటకు ఏ రకంగా ఇవాళ రైతులు ఆనంద బాష్పాలు వెదజల్లుతున్నారు. మీరు 4,000 రూపాయలు ఎన్నికల సంవత్సరంలో పెట్టుబడి వ్యయంగా మీరు ప్రకటిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎకరాకు వరి పండించే రైతులకు ఇవాళ దాదాపుగా 2,12,000 రూపాయలు లాభం చేకూర్చే విధంగా, పత్తి పండించే రైతులకు ఎకరాకు ఇవాళ ఏడాదికి 11,300 రూపాయలు లాభం గడించే పరిస్థితి వస్తే 4,000 గొప్పన ఇవాళ 11,000, 12,000 గొప్పన ఇవాళ రైతులు అర్థం చేసుకునే పరిస్థితి. 1 రూపాయి బోనస్ పెంచిన వాళ్ళు మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ కౌలు రైతులను అవహేళన చేసి ఎగతాళి చేసి మాట్లాడే ముఖ్యమంత్రి కౌలు రైతులను కిరాయిదారులు అంటాడా? ఇవాళ పోడి వ్యవసాయం చేసుకుని అడవి బిడ్డలు అడవి నమ్ముకుని బతుకునేటువంటి ఆ ఆదివాసీ గిరిజనులు వాళ్ళు కిరాయిదారులు అంటే రేపు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ వర్గాలు ఈ ప్రభుత్వం మీద రాబో రోజుల్లో ప్రజాస్వామ్యంగా తీర్పు చెప్తారు. రైతులంతా కూడా ఏకమవుతున్నారు, నరేంద్ర మోడీ వైపు నిలబడుతూ ఉన్నారు. మీరు చేసిన మోసాలు రైతు మద్దతు దొరికితే మీరు బేడీలు వేసి జైలు పంపించిన మీకు ఇవాళ మాట్లాడే హక్కు మంత్రులకుందా? నేను గుతా సుఖేంద్ర ఇక్కడ అవుతున్నాను. రైతులు బేడీలు చేసే చరిత్ర మీదైతే రైతులకు ఇవాళ మంగళారతి పట్టే విధంగా ఇవాళ రైతులు వాళ్ళ సొంతం చేసుకునే విధంగా మద్దతు ప్రకటిస్తే రైతులు దాన్ని ఇవాళ ఆనంద బాష్పాలు అంటే మద్దతు ధర పెరగడం మీద రైతుల ఆదరణ చాలా సంతోషంగా ఉన్నారు. మొదటిసారి చరిత్రలో 200 రూపాయలు వరకు పెంచిన దాఖలాలు లేవు, 1,000 రూపాయలు ఇవాళ పత్తికి పెంచిన దాఖలాలు లేవు. అటువంటి ఇవాళ బీజేపీ చేసింది నరేంద్ర మోడీ గారు చేసినారని. కాబట్టి యాత్ర అనేది ఇవాళ చివరి రోజు. ప్రకాష్ జావడేకర్ గారు కేంద్ర మంత్రి రాబోతున్నారు. మీరు చూశారు జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రులు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎదుగుతున్న బీజేపీని చూసి ఓర్వలేక సహించలేక ఈ టీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా వారు మాట్లాడుతున్నారో ప్రజలే వారికి బుద్ధి చెప్తారు. ఇది లక్ష్మణ్ గారు చెప్తున్న తీరు, ప్రస్తుతానికి మద్దతు ఇస్తున్న తీరును బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు కారణంగా రైతులకు చాలా లాభం జరుగుతుంది. నైతిక హక్కు లేకుండానే వాళ్ళు విమర్శించడం వల్ల ఒరిగేది ఏం లేదు. రైతులందరూ కూడా బీజేపీ వాళ్ళతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద మోడీ మీద ఆదరణ చూపిస్తున్నారు. ఆ ఆదరణ చూసుకోలేకనే ఈ విమర్శలు చేస్తున్నారని చెప్పేసి లక్ష్మణ్ చెప్తున్న సంఘటన కనిపిస్తుంది. రాజు తారుణ్ కుమార్ ఎన్టీవీ వరంగల్.